మకర రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఏర్పడతాయి. క్రితం మీ అండదండలు అందుకున్న వాళ్ళు ఈ రోజును మీకు అండగా నిలబడటం ఆశ్చర్యానికి ఆనందానికి కారణమవుతుంది. కొన్ని నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు. అనివార్య కారణాల వలన పోలీస్ స్టేషన్లు, కోర్టు చుట్టూ తిరగవలసినటువంటి పరిస్థితులు, పరిణామాలు ఏర్పడవచ్చు. సహోదర సహోదరి వర్గం నుండి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాస్తంత జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సమస్యలు వస్తున్నటువంటి భావన ఏర్పడుతుంది. మన ఒపీనియన్స్ కొన్ని ఉంటాయి, వాళ్ళకు కొన్ని ఒపీనియన్స్ ఉంటాయి. ఇంట్లో ఉన్న అందరి ఒపీనియన్స్ ఒకే తాటిపైన నడవటానికి కాస్తంత వ్యవధి పడుతుంది. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ఒకనొక సందర్భంలో మనం ఒక నిర్ణయానికి కానీ, ఒక డిసిప్లైన్ కానీ, ఒక రకమైనటువంటి బౌండరీ కానీ, లిమిటేషన్స్ కానీ పెట్టుకోవడానికి గల కారణాలు అనేకం ఉంటాయి. అవి అందరికీ అర్థం అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉండేటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశాలకి ప్రాధాన్యతనిచ్చి వాళ్ళ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి, మన ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. మనకున్న ఎక్స్పీరియన్స్ తో, మనం ఏర్పరచుకున్నటువంటి ఒపీనియన్స్ తో అవతల వాళ్ళ నెత్తి మీద రుద్దే ప్రయత్నం మాత్రం చేయొద్దు. సాధ్యమైనంత వరకు సోషల్ అట్మాస్ఫియర్ లో ఉన్నప్పుడు ప్రొఫెషనల్ గా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనగలుగుతారు. విదేశాలలో ఉన్న వారికి కాస్తంత ఛేద అనుభవాలు నమోదయ్యే విధంగా ఉంది. జాగ్రత్త వహించండి. ఉద్యోగ విషయంలో, వాహన భద్రత విషయంలో అత్యంత జాగ్రత్త తీసుకోవటం అనేది సూచించడమైనది. ఇంటి నుంచి వెళ్ళి మరొక చోట బాగుపడగలుగుతామేమో అన్న ఆలోచనలు ముడిపడతాయి. సాధ్యమైనంత వరకు కొత్త అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగా మారతాయి. కొంతమంది వ్యక్తిగతమైనటువంటి విషయాలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ ఒపీనియన్స్ ద్వారా మనం నష్టపోతున్నాము, పెళ్లి సంబంధాలు కుదరటం లేదు అని కొంతమందిని పక్కకి జరిపి మీరు స్వయంగా వెతుక్కునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. ఏవైతే ప్రాజెక్టుల కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి సఫలీకృతం అవుతాయి. ఉన్నతాధికారుల మెప్పు, అండదండలు లభిస్తాయి. రాజకీయ నాయకులు, సంఘంలో పరువు మర్యాదలు, గౌరవం ఉన్న వాళ్లతోటి పరిచయాలను పెంచుకోగలుగుతారు. ఉత్తరుత్తర లావాదేవీలను నడపాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను మారతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు, నూతన వ్యాపార ప్రారంభించడానికి అనుకూలమైనటువంటి కాలం. నూతనమైనటువంటి ప్రతి ఒక్క విషయానికి ప్రాధాన్యత అనేది ఇస్తారు. మనకెంతో కొంత తెలుసుకోవాలి, మనం ఇందులో బతకాలి. ఈ కాంపిటేటివ్ వరల్డ్ లో మనం ఉండాలని అనుకున్నట్టయితే మనం ఎంతగానో కష్టపడాలి, ఈ పోటీ ప్రపంచంతో సరి సమానంగా మనం పరిగెత్తాలి అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఎన్నో రోజులుగా స్థిరత్వం లేదు. ఉద్యోగరీత్యా ఎన్నో రకాలైనటువంటి బదిలీలు, మార్పులు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా ఒక ఉద్యోగంలో, ఒక సంస్థలో స్థిరంగా ఉండిపోవాలన్న ఆలోచనలు ఏర్పడతాయి. ఈ వారం విద్యార్థిని విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు. నూతన అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనకరంగాను వినూత్నంగా ఉంటాయి. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుద్ర కవచాన్ని క్రమం తప్పకుండా పఠించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ రకరకాల ప్రయోగాలు జరుగుతున్నాయి. నరదిష్టి అధికంగా ఉంది. ప్రత్యేకించి ఎవరిని నిందించాలన్నా మాకు ఉద్దేశం లేనప్పటికీ అయిన వాళ్లలో కొంతమంది ఆడవాళ్లు పనిగట్టుకొని ఏడుస్తున్నారన్న సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి దీనికి గల పరిష్కారం ఏంటి అని అన్నట్లయితే, నరదిష్టి యంత్రాన్ని, భూత పేత ప్రిచాచ యంత్రాన్ని ఇంట్లో ఉంచి ప్రతిరోజు పూజించండి. అంటే ధూపం వేస్తే చాలు, ఇంటి గడప బయట అది ఉంచగలిగితే ఏదైతే నరదిష్టి ఉన్నదో, మన మీద ఈర్ష్యా ద్వేషాలతోటి ఏమైనా రకరకాలైనటువంటి ప్రయోగాలు చేసినట్లయితే అవి మనకి, మన కుటుంబ సభ్యులకి అవి సోకకుండా ఉంటాయి. ఈ విషయాన్ని గ్రహించండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అష్టమూలిక గుగ్గిలంతో, కప్పు సాంబ్రాణితో ధూపం వేయండి. శనీశ్వర ఆలయంలో క్రమం తప్పకుండా 21 నలుపు ఒత్తులతో, నువ్వుల నూనెతో స్వామివారికి దీపారాధన సమర్పించి 4 కుక్కలకి ఆహారం పెట్టండి.